హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి కలర్ పేపర్స్తో డోర్ తోరణ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ విధంగా కలర్స్ పేపర్స్ అన్నీ తీసుకున్నాను. కలర్ పేపర్లు మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా కలర్ పేపర్ మీద నేను 1 సెంటీమీటర్ తోటి స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ ఏంట ఈడ ఒక పాయింట్ ఇస్తున్నాను, కనపడుతుంది కదా? ఈ 1 సెంటీమీటర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను నేను. ఎందుకంటే ఇది కట్ చేసుకునేటప్పుడు మనకు అన్నీ సేమ్ ఒకే సైజులో వస్తాయి అన్నట్టు. లేకపోతే ఒకటి లావుగా ఒకటి సన్నగా వస్తే మనకి ఏంటంటే అప్పుడు ఈ కలర్ పేపర్ తోటి మనకు డోర్ తోరణ చేసేటప్పుడు మంచి కనపడదు అన్నట్టు. లావుగా సన్నగా కనపడుతుంది. ఈ విధంగా చూసుకుంటే అన్నీ కరెక్ట్ ఒకే సైజులో వస్తాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఇందాక 1 సెంటీమీటర్ దగ్గర డాట్ పెట్టాం కదా, 1 సెంటీమీటర్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా అన్ని లైన్స్ ఈ విధంగా లైన్స్ గీసేసుకోవాలి. ఏంటంటే అన్ని పేపర్లు ఇదే విధంగా సేమ్ డాట్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్స్ గీసేసుకొని కట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా కరెక్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకు అన్ని కరెక్ట్ సేమ్ ఒకే సైజులో వచ్చేస్తాయి అన్నట్టు. మనం డోర్ తోరణ వేసినప్పుడు అన్ని ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను మెజర్మెంట్ కూడా ఇస్తాను, ఏ విధంగా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా లైన్స్ గీసిన తర్వాత ఈ పేపర్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనము కట్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు. లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఒకటి లావుగా ఒకటి సన్నగా వచ్చిందంటే మనకు చేసేటప్పుడు అదేంటంటే కరెక్టే రాదన్నట్టు, షేప్ కరెక్టే రాదు. అందుకని చూసుకొని కరెక్టే ఫోల్డింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు అన్ని ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నట్టు. మనం చేసేటప్పుడు కూడా అన్ని ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు, ఒకే సైజులో ఉంటాయి. అందుకనే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లో నుంచి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే 1 సెంటీమీటర్ లైన్స్ ఇచ్చుకున్నామో ఆ 1 సెంటీమీటర్ లైన్ కరెక్ట్గా మనము ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చినామో ఆ మార్కింగ్ పైనుంచి మనము కట్ చేసుకోవాలన్నట్టు. చూపిస్తాను చూడు, ఈ విధంగా ఎక్కడైతే లైన్స్ ఇచ్చానో ఆ లైన్స్ మీద నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను కట్ చేసిన తర్వాత పేపర్లు అన్నీ ఈ విధంగా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన పేపర్ను ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక డ్రాప్ గమ్ము ఈ విధంగా పెట్టేయాలి. ఆ గమ్ము పైన ఈ పేపర్ని ఈ విధంగా అంటించేసేయాలి. ఏంటంటే ఇవి ఎక్కువసేపు అవసరం లేదు, ఆరాల్సిన అవసరము, వెంబడెంబడే ఎండిపోతుంది అన్నట్టు. చూసారు కదా, దాంట్లో నుంచి మళ్ళీ ఒక పేపర్ తీసేసి దానిపైన మళ్ళీ ఈ విధంగా గమ్ము పెట్టేసి ఈ విధంగా అంట పెట్టేసేయాలి. ఆ పేపర్ ఉంది కదా, ఇప్పుడు ఆ పేపర్ దీనిపైన పెట్టేస్తే అంటేసుకుంటుంది అన్నట్టు. ఈ విధంగా సేమ్ అన్ని ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలి. గమ్ము పెట్టి అంటిచ్చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి చైన్ మోడల్లో. చూసారు కదా, అన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. పేపర్ చైన్స్ ఏంటంటే అన్నీ ఒకే ఈక్వల్గా చేసుకోకూడదు. 2, 4, 6 ఇట్లా 30 వరకు వచ్చేదాకా చేసుకోవాలన్నట్టు సేమ్. ఇక్కడ ఫాల్టిన్ షీట్ తీసుకున్నాను నేను. 2 ఇంచెస్ వెడల్పులో గుమ్మం ఎంత ఉంటుందో ఆ గుమ్మము మెజర్మెంట్తో పాటు ఈ విధంగా షీట్ తీసుకున్నాను. ఆ షీట్ పైన ఏంటంటే డబల్ టేప్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పెడుతున్నాను. ఆ చిన్న చిన్న గమ్ము పెట్టిన తర్వాత, టేప్ పెట్టిన తర్వాత ఏంటంటే ఈ చైన్స్ను దానిపైన ఈ విధంగా అంటబెట్టిచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు. చూసారు కదా, మిడిల్లో ఎక్కడైతే మిడిల్ వస్తుందో అక్కడ 2, 1 వదిలిపెట్టి 1 మనము చేసుకోవాలన్నట్టు. లేకపోతే అన్నీ ఈక్వల్గా వస్తాయని చెప్పాను కదా, నేను మెజర్మెంట్ కూడా ఇచ్చాను. 2 నుంచి 1 వదిలిపెట్టుకొని 1 30 వరకు రావాలన్నట్టు. అట్లా 30 వరకు వస్తే సేమ్ కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తాయి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని అంటబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటబెట్టేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నేను చూపిస్తాను. చూసారు కదా, నేను అన్నీ అంటబెట్టేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి అన్నీ. చూసారు కదా, డోర్ తోరణ రెడీ అయిపోయింది. డోర్కు గుమ్మానికి వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్.